ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేస్తనామంలో మరి కూడి వచ్చిన మీకును, అదేవిధముగా ఫేస్బుక్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, మరి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు అతి ప్రేస్తనామంలో వందనం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధముగా దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మరి ఈ రోజున వాక్యాన్ని చదువుకొని మరి ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం, దేవుని జ్ఞానాన్ని తెలుసుకుందాం. మరి అపొస్తలైనటువంటి పౌలు గారు కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32 వచనాలను చదువుకుందాం. అపొస్తలైన పౌలు గారు కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32 వచనాల వరకు చదువుకుందాం. మొదటి కొరంతీయులు 11వ అధ్యాయము 23 నుంచి 32 వరకు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆ పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను తాను పరీక్షించుకొనవలను. ఆ లాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్నయడల తీర్పు పొందకపోదును. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రియ పరలోకుడు తండ్రి, విఘ్నమైన ఉన్నతమైన నామం బట్టి స్థుతులు స్తోత్రం ఆయన. మరి చదవబడిన వాక్యాన్ని బట్టి మరి ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మరి ఆ వాక్యం యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి ఆయన. ఇందుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా మరి ఆ వాక్యంలో కార్యశక్తి కలిగించండి. మరి మీ చిత్తాన్ని గ్రహించి బిడ్డగా మరి అందరిని కూడా ఈ వాక్యానికి లోబడి వాక్యం ప్రకారంగా జీవించడానికి సహాయం దయచేయమని, మరి వాక్యం ప్రకటించిన సమయంలో మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఒక పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించమని, మరి వాక్య మంత్రంలో కూడా మీరే మహిమ కింద ప్రభావం పొందుకోమని మా ప్రభును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అది ప్రస్తుతం అడుగుతూ ప్రార్థిస్తూ ఉన్నాం తమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారులారా, మరి చదవబడినటువంటి వాక్యాన్ని మనం కనుక ఒకసారి పరిచయం చేసినట్లయితే మరి కూడుకున్నటువంటి ప్రతిసారి కూడా ప్రభు యొక్క కొత్త నిబంధనలో మనము మరి ప్రవేశించి ఆ యొక్క క్రీస్తు యొక్క శరీరాన్ని క్రీస్తు యొక్క రక్తాన్ని మనము పాల్పొంపులు పొందుకొని ఉన్నాము. మరి ఇది అపొస్తల బోధ ప్రకారంగా జరుగుతున్నటువంటి పని. మరి అదేవిధంగా అపొస్తలైన పౌలు గారు క్రీస్తు గురించి మరి అక్కడ యేసుప్రభు వారు ఏం చెప్పి ఉన్నాడో మరి అదే క్రమాన్ని మరలా కొత్త నిబంధనలోనికి
మరి చెప్తూ ఉన్నటువంటి సందర్భం. మరి ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే మరి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అయితే దీనిలో చెప్తూ ఉన్నాడు, మరి అయోగ్యముగా మరి ఎవరైనా మరి ఈ యొక్క ప్రభు పాలలో లేకపోతే క్రీస్తు శరీరము లేకపోతే క్రీస్తు రక్తాన్ని మరి సేకరిస్తే మరి మరి ఏమవుతుంది. అదే విధముగా మరి సంఘంలో మరి బలహీనులు ఉన్నారంట, రోగులుగా ఉంటున్నారు, నిద్రిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇవన్నింటిని కూడా మరి పౌలు గారు మరి ఎందుకు చెప్పవలసి వచ్చింది. మరి నేటి కాలంలో మరి ఎవరు యొక్క ప్రభు బలలో లేకపోతే క్రీస్తు శరీరము క్రీస్తు రక్తములో మరి పాలు పంపులు పొందుకుంటున్నారు అని కనుక మనం పరిశీలన చేస్తే, మరి ఎవరు యొక్క క్రీస్తు శరీరాన్ని లేకపోతే క్రీస్తు రక్తాన్ని స్వీకరిస్తూ ఉన్నారు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆయన యొక్క వాక్యాన్ని తింటూ ఉన్నారు, ఆయన యొక్క వాక్యాన్ని త్రాగుతూ ఉన్నారు, మరి పరిశీలన చేస్తే ఎవరు అంటే క్రీస్తును ధరించుకున్నటువంటి వారు ప్రభు యొక్క శరీరమును రక్తమును సేవిస్తూ ఉన్నారు. అంటే మరి క్రీస్తులో కడగబడినటువంటి వారు లేకపోతే క్రీస్తుని ధరించుకున్నటువంటి వారు దేవుని ఇంటివారుగా ఉన్నటువంటి వారు మరి క్రీస్తు ద్వారా దేవునికి వారసులుగా ఉన్నటువంటి వారు మరి దీనిని స్వీకరిస్తూ ఉంటారు. మరి అయితే ఇక్కడ సంఘానికి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మరి ఎవరైతే అయోగ్యముగా మరి చెప్తూ ఉన్నాడు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రను త్రాగనో వాడు ప్రభు యొక్క శరీరం గుర్చియు రక్తం గుర్చియు అపరాధి అగును అంటున్నాడు. అంటే అపరాధి అంటే ఏమిటి అంటే మరి దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఆయన యొక్క ఆలోచనని మరి నెరవేర్చని వాడే మరి అపరాధి అవుతాడు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చని వాడు దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించినటువంటి వాడు మరి అపరాధి అవుతాడు. మరి కాబట్టి ప్రియులారా మరి పాపక్షమాపణ నిమిత్తము విమోచనపబడి రక్షణ పొందుకున్నటువంటి మనము క్రీస్తు యొక్క శరీరమును లేకపోతే క్రీస్తు యొక్క రక్తమును మనం సేవిస్తూ ఉన్నాము. మరి ఈ సేవించినటువంటి కారణాన్ని బట్టి మనం కనుక పరిశీలన చేస్తే మరి చాలామంది సంఘములు ఎలా ఉన్నారన్నారు, బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు, కొంతమంది నిద్రిస్తూ ఉన్నారు. మరి ఎందుకు మరి పౌలు గారు ఈ మాటను ప్రస్తావించున్నాడు? మరి అయితే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు ఎవరు, ఏ విధంగా కడగబడ్డారు, మరి ఎందుకు వీళ్ళు బాప్తిస్మ తీసుకొని ఉన్నారు అని కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, మరి నేను స్వతహాగా మరి గ్రామంలో మరి గృహంలో సందర్శించినప్పుడు అనేక మంది వద్ద ఇది ఒక వాక్యాన్ని చదివించి మీరు ఎందుకు మరి యొక్క రక్త మాంసాల్లో పాలు భాగస్వవుతున్నారు లేకపోతే ప్రభు యొక్క రొట్టెను విరుస్తున్నారు అని ఒక ప్రశ్న వేస్తే వాళ్ళు అడిగినటువంటి వాడు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, ఒక వారంలో మనము తీసుకున్న తర్వాత ఆ వారం నుంచి ఈ వారం వరకు ఏదైనా కానీ పాపములు చేసిన వేళ తప్పులు చేసిన వేళ వాటి కోసం మేము ఈ ప్రభు యొక్క రక్తాన్ని సేవిస్తూ ఉన్నాము, మా యొక్క ప్రభు వల్ల పాలు పంపులు పొందుకుంటున్నాము అనేటువంటి జవాబు వచ్చింది. అంటే ఒక క్రైస్తవుడు ఏ విధంగా మరి సాతాను యొక్క కారులో చిక్కుకొని ఉన్నాడో నాకు స్పష్టంగా తెలిసిపోయింది. ఎందుకంటే ఎవరిని అడిగినా కానీ 99% చెప్పేటువంటి జవాబు ఏమిటంటే, గత వారంలో ప్రభు యొక్క రొట్టెను తీసుకున్నాము, మరలా ఈ వారానికి సిద్ధపడుతూ ఉన్నాము, ఈ సిద్ధపడుతున్నటువంటి పాపాలు మరి క్షమించుతాడు అని చెప్పేసి దానికోసమే మేము ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని మరి చెప్తూ ఉన్నారు. అంటే ఇది సాతాను మాయ చేస్తూ ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు. చేయవలసినది ఏమిటి, చెప్పవలసింది ఏమిటి, గ్రహించలేనటువంటి స్థితిలో మరి వీళ్ళ యొక్క కన్నులకు గుడ్డితనం కలిగేసి ఉన్నాడు. అందుకనే చెప్తున్నాడు కదా ఇది కడవరి కాలము. ఏమంటున్నాడు, ఇది కడవరి కాలంలో ఉన్నటువంటి కాలం, అనేకులు అబద్ధ ప్రవక్తలు వస్తారు. మరి ఈ విధంగా వాడు మోసం చేస్తూ ఉన్నాడు. అసలు సత్యం ఏమిటి, మరి మనము ఎందుకు సంఘంలో చేర్చబడ్డాము, నిజముగా మనము మరి ఆత్మ సంబంధంగా
లేకపోతే ఆత్మ రక్షణ కోసమే మన సంఘంలో చేర్చబడ్డామా? లేకపోతే ఈ క్రీస్తు వద్దకు వస్తే మాకు ఎన్నో ఉపయోగాలు దొరుకుతూ ఉన్నాయి. మరి చాలామంది చెప్పారు, మరి పెళ్లి కోసము మేము బాప్తిసం తీసుకున్నాము అని, లేకపోతే ఇంకొంతమంది మేము మా పిల్లలు పుట్టారని చెప్పేసి మేము బాప్తిసం తీసుకున్నాము అంటూ ఉన్నారు. ఇంకొంతమంది మా పిల్లోడికి ఉద్యోగం వచ్చింది కాబట్టి మేము బాప్తిసం తీసుకున్నాము. మరి ఈ విధంగా వీళ్ళ యొక్క రక్షణ గురించి చెప్తా ఉంటే, మరి ఇది వాక్యానుసారమైనటువంటి రక్షణ కాదు, వీళ్ళు తీసుకున్నటువంటి బల్లలో పాలుపప్పులు పొందుకోవడానికి వీళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే వాస్తవానికి వీళ్ళు శరీర సంబంధమైనటువంటి కోరికలతోటి ఈ యొక్క ఎంతకాలము జీవితకాలం మట్టుకే క్రీస్తుని విశ్వసించి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, ఇంతకన్నా దౌర్భాగ్యులు లేరు. కాబట్టి ప్రియులారా గమనించండి, మరి ఈ విధముగా మనము ఒకప్పుడు జీవించుతున్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులమై ఉన్నాము అని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు. మరి ఏ విధంగా మనము ఆ మృతుల్లో నుంచి లేకపడ్డాము అంటే, క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడి విమోచింపబడి మనము రక్షణ పొందుకొని ఉన్నాము. కాబట్టి మనము ఏమై ఉన్నామంటే, మనము జీవించు వారమై ఉన్నాము, మనము దేవుని ఇంటి వారమై ఉన్నాము, మనము అబ్రహాంకి ఇవ్వబడినటువంటి వాగ్దానానికి వారసులముగా ఉన్నటువంటి వారముగా ఉన్నాము. కాబట్టి ప్రియులారా మరి ఈ విధముగా మనము గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ యొక్క రొట్టెను ఈ యొక్క ద్రాక్షారసమును మనం తీసుకుంటున్నామంటే, మరి దానిలో ఉన్నటువంటి మరి ఏమి గ్రహించాలి, మరి ఎందుకు మనం తీసుకోవాలి, ఎందుకు ఇది సంఘానికి, మరి అపోస్తుల కార్యాలు చెప్తున్నాడు 2వ అధ్యాయంలో, వీళ్ళు సహవాసమందును అపోస్తుల పోదేందును సహవాసమందును రొట్టె విచ్చుట ఎందును ఎడతెగక ఉండేది. మరి ఎందుకు ఈ యొక్క మరి ఆజ్ఞను లేకపోతే ఈ యొక్క పద్ధతిని సంఘంలోనికి ప్రవేశపెట్టి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పిల్లారా మరి నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభు వల్ల పొందితిని అని చెప్తూ ఉన్నాడు. మొదటి కొరంథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 24 వచనాలు చూసినట్లయితే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు స్పష్టంగా మరి చెప్పి ఉన్నాడు, తాను అప్పగింపబడిన రాత్రి అంటే ఆ రోజున ఏమి జరిగింది అంటే, ఆయన అప్పగించబడుతున్నాడు. ఎవరికి అప్పగింపబడుతున్నాడు అంటే సిలువకు అప్పగించబడుతున్నాడు, ఆయన మరణానికి అప్పగించబడుతూ ఉన్నాడు. మరి ఆ సమయంలో ఏమంటున్నాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని అంటే పౌలు గారు చెప్తున్నాడు సంఘంతో, ఏమంటున్నాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందాను. నేను ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు, అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు సంఘానికి చెప్తున్నటువంటి సందర్భం అన్నమాట. పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ఇది ఎవరు వల్ల పొంది ఉన్నాడని చెప్తున్నాడు పౌలు గారు, నేను ప్రభు వల్ల పొందితిని. అంటే ఎందుకు పొందాడు, ఏ విధంగా పొందాడంటే, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడు అని చెప్పాను. అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు, ఇది నా శరీరం అంటున్నాడు. మరి దాన్ని చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, వీళ్ళు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ఎడతెగక ప్రార్థన చేయించు ఉన్నారు అని చెప్పేసి అని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి దానినే గురించే కొరంథీ సంఘానికి పౌలు గారు చెప్తున్నటువంటి సందర్భం ఇది. అండ్ అదేవిధంగా మత్తయి సువార్తలో కూడా చెప్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఏమంటున్నాడంటే, 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 29వ వచనం చదివినట్లయితే, వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిసి
తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తిరుడి ఇది నా శరీరము అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి. ఏమంటాడు ఇది? ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సింధింపబడుతున్న నిబంధన రక్తము. మరి ఇక్కడ చూసినట్లయితే ఏమంటాడు ఇది నిబంధన రక్తము అంటే ఇది ఏ నిబంధన రక్తము? కొత్త నిబంధన. మరి మొదటి నిబంధన కాలంలో జరిగినటువంటి విషయం ఒకటి ఉంది, అదేవిధంగా ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే ఇది నా రక్తము వల్ల అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అని ఇక్కడ స్పష్టంగా చెప్పి ఉన్నాడు. అదేవిధంగా మళ్ళీ ఇంకో చోట మార్కు సువార్త 14వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే 22-25 వచనాల్లో వారు భోజనం చేయుచుండగా ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి వారికి ఇచ్చి మీరు ఇప్పుడు తీసుకునండి ఇది నా శరీరం అనను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చాను, వారందరూ దానిలోనిది తాగిరి. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తము అని ఇక్కడ కూడా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమన్నాడు ఇది? అనేకుల కొరకు చిందింపబడుతున్న నా యొక్క రక్తము. అయితే మరి ఇక్కడ ప్రభు యొక్క మరి శిష్యులతో కూడుకొని అక్కడ ప్రభు రాత్రి భోజనము చేసినటువంటి సందర్భం తాను అప్పగింపబడేటువంటి రాత్రి. అయితే యేసుక్రీస్తు వారు అది చేయవలసినటువంటి అవసరం ఏమిటి? అది ఎందుకు చేసి ఉన్నాడు అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. మరి ధర్మశాస్త్ర కాలంలో మరి మోషే ద్వారాగా జరిగినటువంటిది ఏమిటి అంటే మోషే ద్వారాగా నిత్యమైన కట్టడగా ఇవ్వబడినటువంటిది ఆ యొక్క ఏమిటి? పులియని రొట్టెల పండుగ లేదంటే పస్కా పండుగ అనేటువంటిది మోషే మరి ఆనాడు ఇస్రాయేలీయులని బయటికి రప్పించినప్పుడు మరి నిత్యమైన కట్టడగా వారికి ఇచ్చినటువంటి ఒక పస్కా పండుగ లేకపోతే పులియని రొట్టెల పండుగ అన్నమాట. దానిని ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఆచరిస్తూ వచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారు పులియన రొట్టెల పండుగ లేదంటే పస్కా పశువు మరి పండుగను మరి ఇక్కడ చేసినటువంటి సందర్భం ఉంది. మరి అదే చూసినట్టే లూకా సువార్తలో 22:7-13 మనం చదివినట్లయితే ఒక పస్కా పశువును వధింపవలసిన పులియన రొట్టెల దినము రాగా అంటే పస్కా పశువుని వధిస్తారు అదే విధంగా పులియని రొట్టెల పండుగ లేక పులియని రొట్టెల దినము అని చెప్పేసి అని దానిని చెప్తుంటారు. దానిని అక్కడ నుంచి యేసుక్రీస్తు కాలం వరకు కూడా అనుసరిస్తూ ఆచరిస్తూ వస్తున్నటువంటి సందర్భము. మరి యేసు పేతురును యోహానును చూసి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారికి పంపెను. వారు మేమెక్కడ సిద్ధపరచబోతున్నామని ఆయనను అడుగగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీలకుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని ఇంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుతున్నాడని ఇంటి యజమానులతో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. మరి ఈ విధముగా యేసుక్రీస్తు వారికి మరి ఒక మేడగది గొప్ప మేడగది ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే పస్కా పశువును వధింపవలసిన పులియన రొట్టెల దినము వచ్చిన సందర్భంగా మరి ఈ విధముగా మత్తయి సువార్త 17:17 కూడా మరి పులియన రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునందుకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకొరుచున్నామని అడిగిరి. అందుకు ఆయన మీరు పట్టణమందున్న ఫలాని మనుషుల వద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది అంటే ఇక్కడ ఒక్కొక్క సువార్తలో మరి అదే వాక్యము లేకపోతే అదే భావం వచ్చేలాగా మరి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి లూకా సువార్తలో కనుక మనం ఇందాక చదివినట్లయితే మత్తయి సువార్తలో మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాలము సమీపమై ఉన్నది
నా శిష్యులతో కూడా నా ఇంత నీ ఇంత నువ్వు పస్కా ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడు అతనితో చెప్పడను. యేసు తన కార్యాజ్ఞ ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. అంటే ప్రభు యేసు క్రీస్తు వారు మరి పస్కాను ఆచరిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ పస్కాను ఆచరించి ఉన్నాడు అంటే ఇస్రాయేలీలు మరి ఆచరించవలసినటువంటిది, వాళ్ళు ఇస్రాయేలీలకు అప్పగించినటువంటి నిత్యమైనటువంటి కట్టడ. మరి ఆనాడు ఐగుప్తులో మరి ఇనుప కొలుగులో ఉన్నటువంటి ఇస్రాయేలీలకు మరి తండ్రి అయినటువంటి దేవుడు వారిని విడుదల కలిగించగా లేకపోతే విమోచించగా లేక రక్షించగా వాళ్ళు ఆ యొక్క ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు వారు చేసినటువంటి పండుగే, వారు చేసినటువంటి ఏమిటి, పులియన రొట్టెల పండుగను ఇస్రాయేలీలు చేస్తూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు. దాన్ని మనం చదివినట్లయితే నిర్గమకాండంలో ఉంటుంది. ఎందుకు ఒక పులియన రొట్టెల పండుగ చేస్తున్నారు, ఎందుకు ఈ యొక్క పస్కా పండుగను ఆచరించి ఉన్నారు అంటే యేసుక్రీస్తు కాలం నాటికి కూడా మరి దాన్ని ఆచరిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కూడా చాలామంది ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు అనేటువంటి వారు మరి ఇటువంటి ఆచారాన్ని కూడా ఆచరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి మరి సత్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. నేటి కాలంలో మనము ఆచరించవలసింది, మనము భుజించవలసినది ఏమిటి అంటే క్రీస్తు యొక్క శరీరమును క్రీస్తు యొక్క రక్తమును క్రొత్త నిబంధన వాక్యమును మనము స్వీకరించవలసినటువంటిది. మరి అదేవిధంగా మరి ఆనాడు యేసుక్రీస్తు వారు కాలము సమీపమైనప్పుడు లేదా తను అప్పగింపబడేటువంటి రాత్రి వచ్చినప్పుడు మరి చేసినటువంటిది ఏమిటి అంటే పులియని రొట్టెల పండుగ లేదంటే పస్కా పండుగను. కాండము 12వ అధ్యాయంలో మొత్తం కనుక చదివినట్లయితే మరి నిర్గమకాండము 12వ అధ్యాయం 1 చదువుదాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను. అంటే వీళ్ళు ఎక్కడున్నారు అంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎవరు అంటే ఇస్రాయేలీలు. వారు ఎన్ని సంవత్సరములు వారు ఐగుప్తులో ఉన్నారంటే 430 సంవత్సరముల పాటు వారు ఐగుప్తు యొక్క చెరలో ఉన్నారు. వాళ్ళు ఎంతగానో హింసించబడుతూ ఉన్నారు శారీరకంగా, అదే విధముగా ఎంతగానో వాళ్ళు బాధించబడుతూ ఉన్నారు. అప్పుడు వారు దేవునికి మొరపెట్టి ఉండగా మొరను దేవుడు ఆలకించి ఉన్నాడు. మరి ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే మరి 2వ వచనము నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల, మీరు ఇస్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లలైనను మేక పిల్లలైనను అనగా ప్రతి ఇంటికి నీ ఒక గొర్రె పిల్లలైనను ఒక మేక పిల్లలను తీసుకునవలెను. అంటే ఇంటింటికి ఒక మేక పిల్లనైనా ఒక గొర్రె పిల్లనైనా కానీ తీసుకోవాలి అని చెప్తున్నాడు సందర్భము. ఆ పిల్లను తినటకు ఒక కుటుంబం చాలకపోయినలా వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలెను. మరి 5వ వచనంలో ఆ గొర్రె పిల్లలను భుజించుటకు ప్రతి వాడి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను. అంటే ఎటువంటి గొర్రె పిల్లను వధించాలి అంటే నిర్దోషమైనటువంటి దాన్ని వధించాలి, అది కూడా మగ పిల్లను తీసుకోవాలి. మరి గొర్రెల్లో నుండి అయినను మేకల నుండి అయిన దాన్ని తీసుకునవచ్చు. అంటే గొర్రెల్లో తీసుకోవచ్చు లేక మేకల్లో తీసుకోవచ్చు, అది కూడా ఎలా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, అది మగదై ఉండాలి అనేది స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మరి 7వ వచనంలో ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలను, తరువాత ఇస్రాయేలీ సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్మెల మీదను పైకమ్మె మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేతు కూరలతో దాన్ని తినవలను. ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు మరి ఏం చేస్తున్నాడంటే ఆ గొర్రె పిల్లను కానీ ఆ మేక పిల్లను కానీ నిర్దోషమైనటువంటిది ఏడాది మగదానిని తీసుకుని ఏం చేయాలి, దాన్ని చంపాలి. దాన్ని ఏం చేయాలన్నాడు, ఇంకా ఆ యొక్క దాని యొక్క రక్తాన్ని ద్వారబంధకాలకి నిలువు కమ్మకి అడ్డకమ్మకి చల్లాలి ఆ యొక్క రక్తాన్ని. ఎందుకు అలా చెప్పాడు, ఎందుకు చల్లాలి అంటున్నాడు అంటే ఆ రాత్రియే దాన్ని ఏం చేయాలన్నాడు, తినాలి. ఆ రాత్రియే దాన్ని చేతి కూరలతో తినవలను, దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడికి ఉడకనదైనను నీళ్లతో వండబడినదైనను తిననే కూడదు. అంటే నీళ్ళలో వండినది తినకూడదు, కాల్చబడినదే
తినాలి అంటే ఏ విధమైనటువంటి పస్కా పశువు వధిస్తారు మరి ఏ విధంగా తినాలి ఏ విధంగా దాన్ని స్వీకరించాలి అనేటువంటిది స్పష్టంగా మరి దేవుడైనటువంటి యెహోవా మరి మోషే అహరోను తోటి స్పష్టంగా చెప్తా ఉన్నాడు మరి ఏమన్నాడు ఆ దానిలో విడికి ఉడకనదైనను నీళ్ళతో వండనదైనను తిననేకూడదు ఉదయకాలం వరకు దానిలో నేదియు మిగిలింపకూడదు ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను అంటే ఉదయం వరకు కూడా దానిలో ఏం మిగలకూడదు ఒకవేళ మిగిలిందంటే కాల్చివేయాలి మరి అదే విధంగా మీరు దాన్ని తినవలసిన విధము అంటే దాన్ని ఏ విధంగా తినాలి అంటే వీళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఐగుప్తులో నుంచి విడుదల పొందేటువంటి సమయం వచ్చింది వీళ్ళకి వీళ్ళు బానిస సంఖ్యలు ఇనుమ కులంలో నుంచి బయటకు వెళ్ళేటువంటి సమయం వచ్చినది కాబట్టి ఒక ఏడాది మగ నిర్దోషమైనటువంటి మేకపిల్ల కానీ గొర్రె పిల్లను కానీ వధించి ఆ యొక్క ద్వారబంధకాలకు ఎవరు ఇస్రాయేలీలో ఉంటున్నటువంటి ఇళ్లకు ఉన్నటువంటి ద్వారబంధకాలకు ఏం చేయాలన్నాడు నిలువు కమ్మకి అడ్డకమ్మకి గొర్రె పిల్ల నిర్దోషమైనటువంటి మగ గొర్రె కానీ ఆడగొర్రె కానీ మగ గొర్రె కానీ మగ మేక కానీ మరి దాని యొక్క రక్తాన్ని నిలువు కమ్మకి అడ్డకమ్మకి మీద చల్లాలి ఆ చల్లిన తర్వాత వీరు ఆ దాన్ని తినాలి వండు దాన్ని కాల్చుకొని తినాలి మరి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు చెప్తూ ఏమంటున్నాడంటే మరి తినవలసిన విధము చెప్తున్నాడు ఎందుకు ఆ విధంగా తినమంటున్నాడంటే మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తడుకుని మీ కర్రలు చేతబట్టుకొని త్వరపడుచు దానిని తినవలను ఇది యెహోవాకు పస్కాబలి ఎందుకంటే వీళ్ళు ఐగుప్తులో నుంచి మరి బయటకు వెళ్ళేటువంటి సమయంలో అంతా కూడా సిద్ధపడుతూ ఉన్నారు అంటే చెప్పులు తొడుక్కోవాలి నడుము కట్టుకోవాలి తమ యొక్క అన్ని కూడా మరి చేతికర్రను కూడా మరి చేత పట్టుకొని సిద్ధపడాలి బయటకు ప్రయాణం అయిపోతున్నారు వారు దానిలో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు సిద్ధపాటు ఇదేమిటి సిద్ధపాటు కలిగి ఉండాలి ఈ సిద్ధపాటుకి ఏం చెప్తున్నాడు త్వరగా తినాలి ఎలాగా త్వరగా తినాలి ఆ నడుము కట్టుకోవాలి చెప్పులు తొడుక్కోవాలి మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవాలి ఇది యెహోవాకు పస్కా బలి మరి అదేవిధంగా ఆ రాత్రి ఏం చేస్తున్నాడంట నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందల మనుషులలో కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చెదను నేనే యెహోవాను మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎందుకు ఇలాగ ద్వారబంధాలకి మరి నిలువు కమ్మికి అడ్డకమ్మికి వాళ్ళు బలి ఇచ్చినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మరి చల్లాలి అని చెప్పేసి అన్నాడంటే మరి చెప్తున్నాడు ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరిస్తాను మరి ఐగుప్తు దేశమందుల మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను నేను యెహోవాను అంటూ మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము గుర్తుగా ఉండను అంటే వారు ఎవరైతే ఏ ఇండ్లలో ఉంటున్నారో ఆ ఇండ్ల పైన ఆ రక్తము గుర్తుగా ఉంటుంది నేను ఆ రక్తము చూసి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేదను అంటే మీరు నశింపజేయకుండా మిమ్మల్ని నేను దాటిపోయేదను నేను ఐగుప్తు దేశంలో పాడు చేయించుండగా మేము సంహరించుటకు తెగులు మీదకి రాదు అంటే ఆయన ఏదైతే తెగులు పంపిస్తూ ఉన్నాడో ఆ తెగులు ఎవరి మీదకు రాదంటారు ఈ ద్వారబంధకాలకు మరి ఎవరైతే ఆ యొక్క గుర్తు ఆ రక్తాన్ని ఎవరైతే వేసుకొని ఉంటారో వారి ఇళ్ల మీదకి ఆ తెగులు రాదు కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనది అగును ఇక్కడ చెప్తున్నాను స్పష్టంగా ఎవరన్నాడు ఆ దినము మీకు జ్ఞాపకార్థమైనది మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించవలను తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించవలను అంటే ప్రభు యేసుక్రీస్తు వారి కాలం వరకు కూడా నిత్యమైన కట్టడగా అక్కడ తండ్రి అయిన దేవుడు చెప్పి ఉండగా ఆ యొక్క దానిని ఏం చేస్తున్నాడు జ్ఞాపకార్థకముగా ఎందుకు జ్ఞాపకార్థంగా ఇనుము కొలిమిలో ఉన్నటువంటి వారిని ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలును బయటకు రప్పి మరి ఈ విధమైనటువంటి పస్కా పండుగను ఆచరించాలి అని చెప్పేసి అని చెప్తున్నటువంటి సందర్భము మరి ఇశ్రాయేలీలు పుల్లేని రొట్టెల పండుగను ఎందుకు
ఆచరించాలి. ఇశ్రాయేలీలు పులియని రొట్టెల పండుగను, అదే పస్కా పండుగను ఎందుకు ఆచరించాలంటే నిర్గమ కారణంలో చెప్తున్నాడు. 12:17 పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించవలెను, ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములని గనుక మీరు మీ తరములన్నింటిలో ఈ దినము ఆచరించవలను, ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. అంటే ఎందుకు ఆచరించమంటున్నాడు ఇశ్రాయేలీయులు అంటే, ఎందుకు ఈ దినమందే మీ సమూహములను ఐగుప్తు దేశముల నుండి వెలుపలికి రప్పించితిని. మీరు బానిసత్వంలో ఉన్నప్పుడు, మీరు దాస్యంలో ఉన్నప్పుడు, మీరు ఇనుము కొలిమిలో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని ఏం చేశానంటే ఈ దినము నాడే, ఏ దినము, పస్కా బలి పశువు వధించబడిన రోజు మాత్రమే మిమ్మల్ని బయటకి రప్పించితిని. కనుక మీరు మీ తరములన్నింటిలో ఈ దినమును ఆచరింపవలను, ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉంటుంది. అంటే క్రీస్తు కాలం నాటికి కూడా దానిని ఆచరిస్తూ వస్తున్నటువంటి సందర్భము. మరి అదే విధముగా మీరు నిరంతరము మీకును మీ కుమారులకు దీనిని నిత్యమైన కట్టడగా ఆచరింపవలను అంటున్నాడు. మరి యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుతున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత కూడా దీన్ని ఆచరించాలి. మరి ఏ దేశాన్ని ఇస్తానంటే, మరి వాళ్ళు ప్రవేశించేటువంటి దేశంలోకి వెళ్ళిన తర్వాత కూడా దీనిని ఆచరించాలి. మీరు నిరంతరము, ఇశ్రాయేలీయులు కూడా నిరంతరము మీకును మీ కుమారులకును దీని నిత్యమైన కట్టడగా ఆచరించాలంటున్నాడు. నిర్గమకాండం 12:23-24 యెహోవా ఐగుప్తీయులను హతము చేయటకు దేశ సంచారము చేసు ద్వారబంధపు పైకమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్ము హతము చేయటకు మీ ఇండ్లలోనికి సంహారకుని తోరనీయడు. అంటే ఏమైంది ఇక్కడ అంటే, అక్కడ ఏం జరుగుతుంది, సంహారకుడు వస్తూ ఉన్నాడు. మరి ఎవరి ఇంట్లకైతే నిలువు కమ్మకి, అడ్డకమ్మకి ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము ఉంటుందో ఆ ఇంటిలోనికి ఈ సంహారకుడు చోరనీయను అంటున్నాడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరించవలను. అంటే ఇది ఒక దేవుని యొక్క నిత్యమైనటువంటి కట్టడ, మీ కుమారులు మరి ఆచరించాలి అంటున్నాడు. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశం అందు మీరు ప్రవేశించిన తర్వాత కూడా, అంటే మీకు ఇచ్చుచున్న ఇప్పుడు బానిసత్వంలో ఐగుప్తులో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, పాలుతీనలు ప్రవహించేటువంటి మరి కనాన్ దేశంలోనికి వెళ్ళి ఉన్నారు. మరి అక్కడ కూడా ఏం చేయమన్నాడు, మీరు దీనిని ఆచరించాలి, చేయాల్సిందే. మీరు మీ కుమారుల మీదను మీరు మీ కుమారులు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు, అంటే ఇక్కడ మీ కుమారులు లేక మీ పిల్లలు మీరు ఎందుకు ఇది చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పమంటున్నాడు, మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేసు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనను అని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అంటే ఆనాడు ఏం జరిగిందంటే, పస్కా బలి పశువు లేకపోతే నిర్దోషమైనటువంటి మగ పిల్ల అయినటువంటి ఏడాది గొర్రె పిల్ల యొక్క రక్తము నిలువు కమ్మకి అడ్డకమ్మకి రాచినప్పుడు మరి సంహారకుడు ఆ యొక్క ఇండ్లలోనికి చోరనీయకుండా చేసి ఉన్నాడు. మరి ఎక్కడైతే మరి ఆ యొక్క నిలువు కమ్మకు అడ్డకమ్మకు ఆ యొక్క నిర్దోషమైన గొర్రె పిల్ల యొక్క రక్తము రాయకుండా ఉందో ఆ ఇంటిలోనికి సంహారకుడు వెళ్ళి మొదటి సంతానము అంటే పెద్ద కుమారులను, అదే విధముగా పశువుల్లోనేమి జంతువులు ప్రతి దానిలో కూడా మొదటి సంతానాన్ని హతము చేసి ఉన్నాడు. మరి అలాంటి ఆన మీదకు రాలేదు అని చెప్పేసి చెప్పాలి మీ కుమారులకు, ఇది యెహోవాకు పస్కా బలి అని చెప్పేసి, అని ఇది మీకు తరతరములకు నిత్యమైన కట్టడ అని చెప్పేసి అని చెప్పి ఉన్నాడు. మరి నిర్గమకాండంలోనే 12:42-47 చూసినట్లయితే, ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటకు రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి, ఇశ్రాయేలీలందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే, మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గుర్చిన కట్టడ, అన్యుడెవడను దానిని తినకూడదు. అంటే ఇక్కడ ఎవరు క్షమించాలి, ఎవరు తినాలి అంటే, మరి దేవుని జనాంగంగా పిలవబడుతున్నటువంటి వారు, మరి మొదటి జనాంగమైనటువంటి ఇస్రాయేలీలు మాత్రమే
దానిని ఆచరించాలి, దానిని తినాలి. అన్నిడు చేయటానికి వీలు లేదు, అన్నిడు దానిని తినటానికి వీలు లేదు. ఇది నిత్యమైన కట్టడగా చెప్తూ ఉన్నాడు. మరి ఏమన్నాడు ఇంకా, ఆ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడు. ఒకవేళ ఎవరైనా దాసులు ఆ సమయంలో ఏం చేసేది జరిగేవాళ్ళంటే దాసుల్ని కొనుక్కుంటారు వెండితోటి, వాడు కనుక సున్నతి పొందితే తినవచ్చు. అంటే సున్నతి గుర్తుగా వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు. సున్నతి పొందినవాడు ఇశ్రాయేలీయుడు, దేవుని జనాంగంగా పిలబడుతున్నటువంటి వారు. మరి పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దానిని తినకూడదు. ఎవరైనా కానీ మీతో పాటుగా ఉండి పరదేశిగా వచ్చిన వాడు లేకపోతే కూలిగా ఉన్నటువంటి వాడు దానిని తినకూడదు. ఒకవేళ నీకు దాసుడిగా వచ్చి ఉంటే, వాడు సున్నతి పొంది ఉంటే దాన్ని తినవచ్చు. మరి ఇంకా దానికి ఉన్నటువంటి నిబంధనలు చెప్తున్నాడు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను, దాని మాంసంలో కొంచెమైనా ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు, దానిలో ఒక ఎముకనైనా మీరు విడవకూడదు. ఇశ్రాయేలు సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలను. మరి ఈ విధముగా మరి ఆ దినమున వాళ్ళకి జ్ఞాపకార్థకముగా ఉన్నటువంటిది, నిత్యమైన కట్టడగా ఉన్నటువంటిది పస్కా బలి మరి ఇశ్రాయేలు ఆచరించి ఉన్నారు. అదే యొక్క ఆ యొక్క పస్కా బలిని ప్రభు యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడిన రాత్రి కూడా మరి తన యొక్క శిష్యులతో పాటు కలిసి ఆ యొక్క పస్కా బలిని ఆచరించి ఉన్నాడు. మరి పస్కాను సిద్ధపరచు దినమున యేసుక్రీస్తును ఏం చేశారు, ఈదులు సంహరించి ఉన్నారు. ఏది ఏ రోజైతే పస్కా విందును ఆశ్రయిస్తూ ఉన్నాడో అదే దినమున ఉన్నారు. మరి దానికి గుర్తుగా ఏమున్నదంటే అక్కడ ఏడాది గొర్రెపిల్ల మగదైనటువంటి గొర్రెపిల్లను, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను అక్కడ బలి ఇచ్చినప్పుడు వారు ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి వారు బయటికి వచ్చి ఉన్నారు. మరి అదే విధంగా ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే అదే రోజున యేసుక్రీస్తు వారిని సంహరించి ఉన్నారు యూదులు. మరి ఒకసారి చదివినట్లయితే యోహాను సువార్త 19 14 నుంచి 18 వచనాలు. ఆ దినము పస్కాను చిత్తపరుశు దినము, అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును, అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతడిని సంహరించుము శిల్వ వేయము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును శిల్వ వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అనిది. అప్పుడు శిల్వ వేయబడకే అతడాయనను వారికి అప్పగించను. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన శిల్వ మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గోలుగాత అని పేరు. అక్కడ ఆ వైపున ఒకరిని ఈ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని శిల్వ వేసిరి. అంటే ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటంటే పస్కాను సిద్ధపరుశు దినమననే యేసుక్రీస్తును యూదులు చంపివేసి ఉన్నారు, శిల్వకు అప్పగించి ఉన్నారు. మరి ఎందుకని ఆనాడు గొర్రెపిల్లను మరి ఏడాది గొర్రెపిల్ల నిర్దోషమైనటువంటి మగ గొర్రెపిల్లను మరి సంహరించి మరి వారు యూదులు ఇస్రాయేల్ అనేటువంటి వారు మరి తిని మరి ఐగుప్తులో నుంచి విడుదల పొందుకొని ఉన్నారు. మరి అదే విధముగా మనకు ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక రక్తము వలన పాప క్షమాపణ కోసము, మనకు విమోచన కలగటం కోసము, ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుకోవటం కోసము, ఆ యొక్క శాపం నుండి విడుదల కలిగించడం కోసము ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసము ఆయన శిలువలో మరణించున్నాడు. అక్కడ ఇంటికి ఒక గొర్రె పిల్లను వధించబడి ఉంటే ఇక్కడ మనందరి కోసము మరి శరీరధారి అయి వచ్చినటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఒక్కడే మనందరి కోసము శిలువలో ప్రాణత్యాగం చేసి ఉన్నాడు. ఆ యొక్క రక్తము వలన మనకు పాప క్షమాపణ కలుగుతున్నది. అందుకని అనేకమైనటువంటి ప్రవక్తలు ఈ నామమునే మీకు పాప క్షమాపణ కలుగుతూ ఉన్నదని చెప్పేసి అని అనేక మంది ప్రవక్తలు మరి సాక్ష్యము ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, రాసిన పత్రికలో 9:18-22 వచనాలు, ఇందుచేత హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:18-22 వచనాల్లో
ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. అంటే ప్రారంభములో మొదటి నిబంధన ఇచ్చినప్పుడు ఆ నిబంధనలో మరి రక్తము లేకుండా రక్తము చిందించకుండా మరి ప్రతిష్ఠింపబడలేదు అని చెప్పేసి అని చెప్తూ ఉన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారము దేని ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్క మేకల యొక్క రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచూ గ్రంథం మీదను ప్రజలందరి మీదను రోక్షించను. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలన్నింటి మీదను ఆ రక్తమును రోక్షించను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధింపబడననియు రక్తము సిందింపకుండా పాప క్షమాపణ కలదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే మొదటి నిబంధన కాలంలో చూసినట్లయితే ఆయన యొక్క రక్తము ద్వారానే మరి పాత్రలు కావచ్చు మనుషులు కావచ్చు మరి ఆ రక్తాన్ని చిందించటం వల్ల లేకపోతే ఆ రక్తాన్ని చల్లించటం వల్ల మరి పాప క్షమాపణ జరుగుతుంది, అవి ప్రతిష్ఠింపబడుతున్నాయి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసము అప్పగింపబడి ఆయన రక్తం వలన కూడా పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది అనే అని మరి మొదటి నిబంధన కాలంలో మరి ఏ యొక్క ఏమన్నాడు మొదటి నిబంధన యొక్క రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు రక్తము సిద్ధింపకుండా పాప క్షమాపణ కలదని సామాన్యంగా మనము తెలుసుకోనవచ్చు అని చెప్పేసి అని మరి స్పష్టంగా తెలుసుకొని ఉన్నాం. మరి క్రీస్తు అను పస్కా పశువు వధించబడెను. ఇప్పుడేమైపోయింది క్రీస్తు అనేటువంటి పస్కా పశువు వధింపబడి ఉన్నది. మరి ఒకప్పుడు మరి నన్ను జ్ఞాపకార్థంగా చేసుకోండి ఈ యొక్క పస్కా పండుగను ఎందుకు చేసుకోమంటున్నాడంటే ఐగుప్తు దేశంలో నుంచి విడుదల విమోచన కలిగించడాన్ని బట్టి ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడగా మరి మీ కుమారులకు దీని గురించి చెప్పండి మా యొక్కకు సంహారకుడు రాలేదు దేవుడు మమ్మల్ని కాపుదల కాచి ఉన్నాడు దేవుడు మమ్మల్ని సంరక్షించి ఉన్నాడు మమ్మలను ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చి ఉన్నాడు కాబట్టి ఈ పస్కాను ఆచరిస్తూ ఉన్నామని చెప్పేసి అని మీ తరతరం వారికి మీ పిల్లలకు మీ కుమారులకు తెలియజేయండి అని చెప్పేసి అని యెహోవా ఇది పస్కా బలి అని చెప్పండి అని చెప్పేసి అని చెప్పి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు అను పస్కా పశువు ఇప్పుడు మన కొరకు వధించబడి ఉన్నది. ఒకప్పుడు ఇస్రాయేలీలు బానిసత్వంలోనూ లేకపోతే వాళ్ళకి ఇనుమ పొలిములోనూ ఉన్నప్పుడు దాస్యములో చిక్కుకొని ఉన్నప్పుడు వారిని రక్షించడానికి మరి తండ్రి అయినటువంటి దేవుడు మరి పస్కా బలి పశువును వధించాడు గొర్రెపిల్లని వారిని బయటకు రప్పించిన నిలువు కమ్మెకు అడ్డకమ్మెకు ఆ రక్తాన్ని చల్లించడం వలన మరి సంహారకుడు వారి గృహంలోనే ప్రవేశించలేదు కాబట్టి వీరు మొత్తం విడుదల పొందుకొని బయటకు వచ్చి ఉన్నారు. అయితే ఇప్పుడు మనము మన కొరకు ఆయనకు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఒక పస్కా బలి పశువుగా వధింపబడి ఉన్నాడు. మరి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5:7-8 అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:7-8 పులిపిండి లేని వారు గనుక రక్తముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించదము. అంటే ఒకప్పుడు ఆచరించినది కాదు కానీ ఇప్పుడు చేయవలసినది ఏమిటి అంటే క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. కాబట్టి పాతదైనటువంటి ఆ పులిపిండిని అంటే ధర్మశాస్త్ర నిబంధనకు సంబంధించిన దానిని చేయండి. ఇప్పుడు మన కొరకు క్రీస్తు అను పస్కా పశువు వధింపబడెను అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఎందుకు వధింపబడ్డాడంటే మరి చెప్తున్నాడు కదా ఇది నా రక్తము. యేసుక్రీస్తు అని చెప్తున్నాడు ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకల కొరకు చిందింపబడుతున్నటువంటి నిబంధన రక్తము అంటున్నాడు. అనేకుల కొరకు పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్నటువంటి నిబంధన రక్తము.
మరి మొదటి నిబంధన కాలంలో మరి ఏమి జరిగిందంటే మరి రక్త ప్రోక్షణ లేకుండా ఏ వస్తువు కూడా ప్రతిష్ఠింపబడదు మరి పాప క్షమాపణ కలదు అని చెప్పేసి అని మనకు స్పష్టంగా హెబ్రీయుల పత్రికలో చదువుకొని ఉన్నాం. మరి ఇప్పుడైతే ఏమంటున్నాడంటే మరి మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము అని ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ నిబంధన రక్తములో మనం కడగబడాలంటే పాపక్షమాపణ నిమిత్తము అంటున్నాడు. మరి అదేవిధంగా పేతురు గారు రాసిస్తున్నాడు, అపోస్తలుడైన పేతురు గారు మరి రాసినటువంటి మొదటి పత్రిక 1:18-19 మనం ఏ విధంగా విమోచింపబడ్డామో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రార్థన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురా? మీరు ఎరుగుదురు కదా. మరి ఈ విధముగా ఎటువంటి రక్తము ఆనాడు పస్కా బలి ఏ విధంగా జరిగిందంటే ఏడాది మరి నిర్దోషమైనటువంటి మగ గొర్రె పిల్ల ద్వారాగా. మరి ఇప్పుడు ఏమంటున్నాడంటే మరి అమూల్యమైన రక్తము చేత ఏమన్నాడు? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధాలను బట్టి విమోచించుట కలగొట్టకై యేసుక్రీస్తు వారు మరి తనకు తానే రిక్తునిగా అప్పగించుకొని ఉన్నాడు. మొదటి నిబంధన కాలంలో జరిగినటువంటి అపరాధములు నుండి విమోచన కలిగించుట కొరకు మరి హెబ్రీ రాసిన పత్రిక 9:14-15 నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగా దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈ హేతువు చేత ఏమంటాడు ఇక్కడ, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున విలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందిన నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. నిత్యమైనటువంటి స్వాస్థ్యమును మనం పొందులాగన ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలగటకై మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పస్కా బలి పశువుగా వధింపబడి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు శిరువులో కార్చిన రక్తము ఏం చేస్తుంది? మరి యేసుక్రీస్తుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మరి ఇక్కడ చెప్తున్నాడు కదా, మీరు ఈ పాత్రను త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన చెప్తున్న ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు 1:7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనకు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం జరిగింది, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. మరి అదేవిధంగా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మరి మొదటి యోహాను 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం కలవారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మరి స్పష్టముగా ఇక్కడ చెప్తా ఉన్నాడు, మరి ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క బలిదానము, ఆయన యొక్క శిలువలో కాల్చినటువంటి రక్తము ద్వారాగా మన పాపక్షమాపణ విమోచన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఏమంటున్నాడంటే మరి ఎఫెసీ రాసిన పత్రిక 2:12-14 మరి ఆ కాలంలో ఇస్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తుల ఇంటిదని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? అన్యజనుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అన్యజనులు ఏ స్థితిలో ఉన్నటువంటి వారంట, ఆ కాలమందు ఇస్రాయేలుతో సహపౌరులు కాలేదట. అదేవిధంగా వీళ్ళు పరదేశులుగా ఉన్నగా వారంట,
వాగ్దాన నిబంధన లేని వారంట పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారినండి క్రీస్తుకు దూరస్తులైనని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఏమి జరిగిందంటే అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపిస్తులై ఉన్నారు. ఏమైపోయారు? ఒకప్పుడు ఇస్రాయేలుతో సహా పౌరులుగా ఉండలేదు, వీళ్ళు అన్యజనులుగా పిలువబడుతూ ఉన్నారు, పరదేశులుగా ఉంటున్నారు, వాగ్దాన నిబంధనలు లేని వారుగా ఉంటూ ఉన్నారు, నిరీక్షణ లేని వారుగా ఉంటున్నారు, లోకమందు దేవుడు లేరుగా ఉన్నటువంటి వారికి మరి యేసుక్రీస్తు రక్తము వలన మరి ఏం జరిగింది అన్నాడు. ఇప్పుడు మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు యేసుక్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మరి అదేవిధంగా మా ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైనటువంటి ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. అంటే యేసుక్రీస్తు పస్కా పశువుగా ఎందుకు వధింపబడ్డాడు అంటే అన్యజనులైనటువంటి వారు ఇశ్రాయేలు అయినటువంటి వారు ఇద్దరు కూడా ఏమైపోయారు? ఏకమైపోయారు. ఉభయలను ఏకము చేస్తున్నది ఆ యొక్క క్రీస్తు రక్తము. మరి ఆయన శిలువలో మరి బలిదానము ఆ యొక్క శిలువలో కాచిన రక్తము ఆయన శిలువలో సంహారణ ఎందుకు జరిగిందంటే పాపక్షమాపణ విమోచన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడుదల అదేవిధంగా దూరస్థైనటువంటి అన్యజనులు మరి అదేవిధంగా తన జనాన్ని ఇశ్రాయేలు మొత్తం ఏకమైపోయి ఉన్నారు. కాబట్టి పిల్లారా కొత్త నిబంధన అని యేసుక్రీస్తు వారు మరి చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ పాత్రలో త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇది ఏమంటున్నాడు? ఇది క్రొత్త నిబంధన. మరి ఎందుకంటున్నాడు? మరి చదువుదాం ఒకసారి. కొరంతీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, మొదటి కొరంతీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాల్లో, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. అంటే ఇది ఒక క్రొత్త నిబంధన. మొదటి నిబంధనలో జరిగినటువంటి అపరాధం నుండి విమోచన కలిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పస్కా బలి పశువుగా వధింపబడి ఉన్నాడు, అందుకని దీనిని క్రొత్త నిబంధన అంటున్నాడు. మరి క్రొత్త నిబంధన అనేది ఏ సందర్భంలో చెప్పి ఉన్నాడంటే మరి ఎబ్రీ రాసిన పత్రిక చెప్తున్నాడు 8వ అధ్యాయం 6-10 వచనాల్లో, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానం బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు, కనుక మరి శ్రేష్టమైన సేవకత్వమును పొంది ఉన్నాడు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అంటే ఇందాక చదువుకున్నాము, మొదటి నిబంధనలో ఉన్నటువంటి అపరాధము నుండి విమోచించిన కొరకాయ అంటున్నాడు. మరి అందుకని ఇక్కడ ఏమన్నాడు? మొదటి నిబంధన లోపము లేని అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుతున్నాడు, ప్రభువు ఇట్లనను, ఇదిగో ఒక కాలము వచ్చుతున్నది, అప్పటిలో ఇస్రాయేల్ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. ఇది ఎప్పుడో చెప్పినటువంటి ఒక ప్రవచనము. ఏమంటున్నాడు? అప్పటిలో ఇస్రాయేల్ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి మీరు పితరులను వెలుపలకు రప్పించుటకై వారిని చేయి పట్టుకుని తినమన్న వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అంటే ఆ మొదటి నిబంధన ఎలాంటిది అంటే ఆ నిబంధనలో లోపాలు ఉన్నాయి. మరి అటువంటి నిబంధన నేను చేయను. అక్కడ నన్ను జ్ఞాపకార్థంగా చేసుకున్నటకై పస్కాను చేయండి, పస్కాను పులియ రొట్టెల పండుగను ఆచరించండి, ఇది నిత్యమైనటువంటి కట్టడగా ఉంటుంది అని చెప్పేసి అని అక్కడ చెప్పినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మరలా ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఆనాడు నేను ఇస్రాయేలులను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపులకు రప్పించుటకై వారిని చేయి పట్టుకొని తినమన్న వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసిన ప్రభువు చెప్తున్నాడు. ఆ దినములైన తర్వాత ఇస్రాయేల్ ఇంటి వారితోనూ
నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడనైందును వారు నాకు ప్రజలనైందురు కాబట్టి మరి కొత్త నిబంధన మరి నిబంధన రక్తంలోనికి మనం వచ్చి ఉన్నాము అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు అన్నాడు ఇది చేయినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునడి అంటున్నాడు మరి అదేవిధంగా హెబ్రీ రాసిన పత్రిక 4:15 ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందిన నిమిత్తం ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు మరి యేసుక్రీస్తు వారు నన్ను జ్ఞాపకము చేసుకునడి నన్ను జ్ఞాపకం చేసుకునడి మీరు దీనిని చేయినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునడని ఎందుకు చెప్పి ఉన్నాడు అంటే మొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు మరి ఆయనను నియమించుకున్నాడు ఆయనని జగత్తుకు పునాది వేయబడక మునిపే నియమించుకున్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా తనకు అనేకల కుమారులు కావాలని చెప్పేసి అని ఆయనను జగత్తు పునాది వేయబడక మునిపే నియమించుకున్నాడు అది మరి ఇంకోసారి చూసినట్లయితే మొదటి యోహాను పత్రికలో 4:14 మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండేటప్పు పంపిండట మేము సాక్ష్యం ఇచ్చుతున్నాము ఎవరంటే లోకరక్షకుడు యేసుక్రీస్తు మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండే పంపిండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నాము మరి అదేవిధంగా నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తులను విమోచనంగా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడటకు బట్టి యేసుక్రీస్తును మనము జ్ఞాపకం చేసుకోవాలి మరి ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు మరి ఈ విధముగా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము ఆయన లోకరక్షకుడుగా పంపి ఉన్నాడు ఆయన జగత్తు పునాది వేయబడకునిపై మన కోసం నియమించాడు తండ్రి అనేటువంటి దేవుడు మరి ఆయన యొక్క సిలువలో కాచినటువంటి రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ జరుగుతున్నది అదేవిధంగా మనకు రక్షణ కలుగుతూ ఉన్నది మరి అదేవిధంగా మనకు విమోచనం కలుగుతూ ఉన్నది ఆయన పస్కా పశువుగా వధింపబడి ఉన్న సందర్భాన్ని బట్టి మరి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఆయనను ఇందువల్లనే మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు ఎవడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందుటను బట్టి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి మరి అపొస్తల కార్యాలు 10:43 ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందుదని ప్రవక్తలు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు మరి అదే విధముగా ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఉన్నాడు ఆ కుమారుని మనకు విమోచనము పాపక్షమాపణ కలుగుచు ఉన్నది అయితే యేసుక్రీస్తు వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే మరి నీకు కలిగినటువంటి విమోచన నీకు కలిగినటువంటి పాపక్షమాపణ నీకు కలిగినటువంటి రక్షణ ఆయన నీపై చూపించినటువంటి ప్రేమ ఆయన నీ కొరకు చేసినటువంటి ప్రాణత్యాగము ఆయన శిలువలో జరిగించిన పుణ్య కార్యములను గూర్చి మనము జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ప్రియులారా మరి ఈ బల్లలో పాలు పంపులు పొందిన తర్వాత మనం ఏం చేయాలి ఎందుకు అయోగ్యులుగా ఉంటున్నారు ఎందుకు యోగ్యులుగా ఉంటూ ఉన్నారు మరి చెప్తూ ఉన్నాం కదా మరి ఎందుకు ఎవరు అయోగ్యులు ఎవరు యోగ్యులుగా ఉంటారు అంటే మరి మొదటి యోహాను చెప్తున్నాడు ఏం చేయాలి బలలో పాలు పంపులు పొందిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మరి ఆయన మరణ నిమిత్తము తన ప్రాణము పెట్టి ఉన్నాడు ఎవరు ప్రభు యేసుక్రీస్తు వారు మరణ నిమిత్తము ఆయన ప్రాణము పెట్టి ఉన్నాడు మరి ఏం చేయాలి మనం ఇప్పుడు మనము కూడా సహోదరుల నిమిత్తము మనము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము అంటే మరి ఆయన మన కోసము మరి ప్రాణం పెట్టి ఉన్నాడు మరి ఈ యొక్క రక్తంలోనూ ఆ యొక్క పాత్రలోనూ ఆ యొక్క శరీరంలో మనము పాలు పంపులు పొందుకున్నప్పుడు మనం యోగ్యులుగా ఉండాలంటే ఏమి చేయాలంటే సహోదరుల నిమిత్తం మనం కూడా ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము మరి ఏమిటి అంటే ఇంకొక వచనం చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి
పరిమళ వాసనగా ఉండకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మరి మొదటి యోహాను పత్రికలో 3:14-16 మనము సహోదరులను ప్రేమించున్నాము గనక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకునికి ఎందు నిత్య జీవం ఉన్నదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణములను పట్టబద్ధులమన్నాము. అయితే మనము ఎలాగైతే యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడి పాప క్షమాపణ రక్షణ జీవం పొందుకొని ఉన్నామో అలాగే మన సహోదరుల కోసము వారి యొక్క ఆత్మరక్షణ కోసం ఇక్కడ చెప్తున్నాడు. వారి యొక్క ఆత్మరక్షణ కోసము మనం ఏమి చేయాలంటే ప్రాణము పెట్టబద్ధులమై ఉండాలి అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తున్నా. అంటే ఏంటి? సువార్తను ప్రకటించాలి. నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరి ఆయన ఇచ్చినటువంటి విమోచన, ఆయన ఇచ్చినటువంటి రక్షణ, మరి ఆయన ఇచ్చినటువంటి నీతిమంతులు ఉచితంగా తీర్చబడి ఉన్నాం. మరి ఈ విధంగా మనము ఆయన కృప ద్వారాగానే రక్షింపబడి ఉన్నాము. ఇటువంటి దాన్ని మొత్తం మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఏం చేయాలంటే ఒక సువార్తను మనము ప్రకటించాలి. ఏమిటా సువార్త అంటే, మరి చెప్తున్నాడు కదా మార్కు సువార్తలో చెప్తున్నాడు. మరి ఏమంటున్నాడు? మరి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే సువార్తను ప్రకటించాలి. ఏ సువార్తను చెప్పాలి? పునరుద్ధరణ అయినటువంటి క్రీస్తుని ప్రకటించాలి, లేదా సిలువలో ఆయన చేసినటువంటి త్యాగం గురించి చెప్పాలి. మరి అంతేగాని మరి మనం ఏ మాటలు వింటే విశ్వాసం కలుగుతుందంటే క్రీస్తుని గురించి మాటలు చెప్పడం వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ఎవరైనా కానీ రక్షణలోకి రావాలి అంటే ఏ వార్త చెప్పాలి అంటే క్రీస్తు కూర్చున్న మాట మనం చెప్పాలి. క్రీస్తుని గురించినటువంటి సిలువలో ఆయన కాల్చినటువంటి ఆయన సిలువ త్యాగాన్ని గురించి మనము ప్రకటించాలి. అందుకని చెప్తున్నాడు, మరి కాగా వినటం వల్ల విశ్వాసం కలుగును, విశ్వాసము వినటం వల్ల క్రీస్తుని గురించిన మాటల వలన కలుగుతుంది. మరి ఈ విధముగా మనము సువార్తను ప్రకటించాలి. అందుకనే మరి ఏం చెప్తున్నాడు, మీరు ఈ పాత్రలోనిది. మరి చెప్తున్నాడు కదా 25 ఆ ప్రకారమే భోజనం ఏమంట, ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన కొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం అని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రోత్సహించాలి. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ అంటే రెండవసారి వచ్చే వరకు కూడా ఏం చేయమంటున్నాడు, ఆయన యొక్క మరణాన్ని ప్రచురించాలి, ఆయన యొక్క సువార్తను ప్రకటించాలి. మరి అందుకని కింద చెప్తున్నాడు ఏమంటున్నాడంటే ఎవడు కాబట్టి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గుర్చి రక్తంను గుర్చి అపరాధ్యగును. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, మరలా మనం సంఘంలో చేర్చబడి క్రీస్తు రక్తంలో విమోచించబడి మరి కొత్త నిబంధనలో చేర్చబడిన తర్వాత కూడా మరి ఆయన యొక్క మరణాన్ని ప్రచురించకపోతే ఆ యొక్క రక్త మాంసంలో పాలిపాకం అవుతున్నాము అయిన తర్వాత కూడా ఆయన యొక్క మరణాన్ని లేకపోతే ఆయన యొక్క సువార్తను ప్రకటించకపోతే ఏం జరుగుతుంటున్నాడు, అపరాధి అవుతాడు. మరి కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గుర్చి రక్తంను గుర్చి అపరాధ్యగును. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇక్కడ చెప్తున్నటువంటి స్పష్టంగా లేఖనాలు మరి చెప్తా ఉన్నాయి. ఎందుకు నీవు ఆ యొక్క ప్రభు యొక్క బలలో పాలుపత్తులు పొందుకుంటున్నావు అంటే ఆయన యొక్క మరణాన్ని ప్రచురించవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఎప్పటి వరకు అంటే మనము ఈ శరీరంలో ఉన్నంతకాలము లేదా యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చే వరకు ఆ యొక్క మరణాన్ని మనము ప్రచురించాలి, ఆ యొక్క సువార్తను ప్రకటించాలి. ప్రకటించబడకపోతే మనము అయోగ్యులముగా ఉంటాం, అంటే అపరాధముగా తీర్చబడతాము. మరి కాబట్టి వీళ్ళారా మరి ఇప్పటి వరకు మనలో మరి సాతాను కొన్ని విషయాలు మనకి చెప్పి ఉన్నాడు. ఏం చెప్పాడు,
మీరు ఆ వారం నుంచి ఈ వారం వరకు చేసిన పాపాలను బట్టి మీరు రొట్టె ద్రాక్ష రసం తీసుకోండి అని చెప్పేసి అని మన యొక్క ఆలోచనలు వాడు సాతాను గాడు మరి ప్రవేశపెట్టినాడు. కానీ అది తప్పు, అది సత్యము కాదు అనే విషయాన్ని ఈ రోజున మరి సత్యాన్ని ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలారా గమనించండి, మరి ఈ యొక్క సత్య విషయంలో మీరు మరి జాగ్రత్తగా ఉండాలి. మరి ఏదోలే మేము ఈరోజు వచ్చింది ఆదివారం, మేము ప్రభుబలంలో పాల్గొంటున్నాము అని చెప్పేసి అనుకుంటే కాదు. ప్రభుబలంలో ఎంత త్వరపడుతూ ప్రభుబలంలో పాల్గొంటూ ఉన్నావో అదేవిధముగా ఆ యొక్క సువార్తను, ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క మరణాన్ని కూడా ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది. ఇది గమనించుకోండి. ఇది కనుక ప్రకటించకుండా నువ్వు వారం వారము లేకపోతే కూడుకున్న ప్రతిసారి కూడా ఆయన యొక్క శరీరాన్ని ఆయన యొక్క రక్తంలో పాలుపొప్పులు పొందుకున్నా కానీ నీకు నిత్య జీవము లేదు, అపరాధులుగా అవుతావు అని చెప్పేసి అని లేఖనాలు స్పష్టంగా తెలియబడుతూ ఉన్నాయి. అందుకని అంటున్నాడు, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను ఆలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభువు శరీరం అని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకే తిని త్రాగుతున్నాడు. అంటే పాపక్షమాపణ పొందుకొని రక్షణలో ఉన్నామని చెప్పుకుంటూ జీవాన్ని మేము కలిగి ఉన్నామని చెప్పుకుంటూ మరి ఆ యొక్క ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని భుజిస్తూ ఉంటే మరి సువార్తను ప్రకటించకపోతే ఏం జరుగుతున్నాడు, తనకు తానే శిక్షావిధిని కలగజేసుకుంటూ ఉన్నాడు. మరి కాబట్టి మనం ఇప్పటి వరకు ఏ స్థితిలో ఉన్నాము, మరి సువార్తను ప్రకటించే వారంగా ఉంటున్నామా, మనము ఎవరిని ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నా, ఇప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నామా లేకపోతే అపవాది చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నామా. ఏం లేదులే, ఈ వారం నుంచి వచ్చే వారం వరకు మీ ఇష్టానుసారంగా జీవించండి, మీ ఇష్టానుసారం పాపాలు చేసేయండి, మళ్ళీ ఆదివారం వస్తుంది ప్రభు సంస్కారం తీసుకోండి పాపాలు క్షమించబడతాయని చెప్పేసి అని మీ యొక్క తండ్రి అయినటువంటి అపవాది చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారా. మరి తండ్రి చిత్తం ఏం చెబుతూ ఉంది ఇక్కడ, అంటే సువార్తను ప్రకటించాలి, ఆయన యొక్క మరణాన్ని ప్రకటించాలి, యేసుక్రీస్తు రెండవ రాకడా రెండవసారి వచ్చే వరకు కూడా ఆయన యొక్క మరణాన్ని ప్రకటించవలసిన బాధ్యత నీ పైన ఉంటే సాతాను ఏం చేశాడు, మిమ్మల్ని మోసపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, మరి ఈ విషయము మరి ఎందుకు చెప్పబడుతూ ఉందంటే అనేకులకు మరి స్పష్టమైనటువంటి అవగాహన యొక్క విషయంలో లేదు. కాబట్టి మరి ఇప్పుడైనా సరే చెప్పబడుతున్నటువంటి ఈ వాక్యాన్ని మీ యొక్క ఉద్దేశం యొక్క దేవుని చిత్తం అని తలంచుకొని మీరు దీన్ని నెరవేర్చడానికి ఇక్కడ నుండైనా కానీ ప్రయత్నం చేయండి. నేను ప్రభు బలంలో లేకపోతే ఆయన యొక్క రక్త మాంసంలో పాలిపాకస్తుడిని అవుతున్నాను అంటే ఆయన యొక్క సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ఉంది. మనం ఎందుకంటే దేవుని ఇంటివారం అయిపోయాము, దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉంటూ ఉన్నాము, పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉన్నాము. మరి అటువంటి మనము మరి దేవుని పనిచేసేటువంటి బాధ్యత మన పైన కూడా ఉంది, దేవుని చిత్తాన్ని తెలిసేటువంటి పని కూడా మన పైన ఉన్నది. అందుకని నన్ను జ్ఞాపకం చేసుకోండి, ప్రభు వచ్చే వరకు కూడా ఆయన మరణాన్ని ప్రశ్నించండి అని చెప్పేసి అని మరి అపోస్తులైనటువంటి పౌలు గారు మరి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి ఇంకా విషయం ఏం చెప్తున్నాడంటే, ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనైనారు, చాలామంది నిద్రించుతూ ఉన్నారు. ఇది స్పష్టంగా మరి నిద్రించుతూ ఉన్నారు, బలహీనులు రోగులు అంటే శరీర సంబంధమైనటువంటి ఆలోచనలో చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే సంఘంలో చేర్చబడి మరి జీవము కలిగినటువంటి వారంగా వచ్చి ఉన్నాం. మనలో ఏముంది, మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము, మన పైన రెండవ మరణానికి అధికారం లేదు. అటువంటి వారము సంఘంలో చేర్చబడిన తర్వాత మరి ఏమంటున్నాడు, బలహీనులు అవుతున్నారు. ఎందుకు బలహీనులు అవుతున్నారు అంటే వాక్యాన్ని ప్రకటించకపోవటం వల్ల, మరి సువార్తను ప్రకటించకపోవటం వల్ల, ఆయన మరణాన్ని ప్రశ్నించకపోవటం వల్ల బలహీనులుగా అవుతున్నారు, తర్వాత రోగులుగా అవుతున్నారు, తర్వాత నిద్రిస్తున్నారు. అంటే జీవించున్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులేమోయు. ఈ విధముగా మరి అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మళ్ళను మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదము, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనము శిక్షావిధి కలగకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుతూ ఉన్నాము. కాబట్టి ప్రియులారా మరి మీలో అనేకులు బలహీనులను రోగులున్నాయి అన్నారు, చాలామంది నిద్రిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనము నేర్చుకున్నాము. ఒక వచనం చదువుకుందాము. కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో చెప్తూ ఉన్నాడు అపొస్తలుడు పౌలు గారు,
కొరంతీయుల రాసిన మొదటి పత్రిక 13:3 బీజాల పోషణ కొరకు ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? బీజాల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను. ఏమంటున్నాడు ఇక్కడ? నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమిటి? అంటే ఇక్కడ బీదల పోషణ నిమిత్తమన్న ఆస్తి మొత్తం ప్రేమ లేదైతే దగ్గర, అంటే శరీర పోషణ గురించి ఇక్కడ చెప్పబడటం లేదు. మరి చాలామంది శరీర పోషణకే చాలామంది పరిమితం అయిపోతున్నారు. చాలామంది మంచి పేరు ప్రఖ్యాతులు కూడా పొందుకొని ఉన్నారు. పలానా వాళ్ళని ఇలా చేశారు, శరీర సంబంధంగా ఇలాగా చేసి ఉన్నారు, వీళ్ళని ఇలా నిలబెట్టి ఉన్నారు, వీళ్ళకి ఇలా స్వస్థతలు చేసి ఉన్నారు శరీర సంబంధంగా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళకి ఏమంటున్నాడు పౌలు గారు? బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను. ప్రేమ లేని వారనైతే నాకు ప్రయోజనమేమి లేదు. అంటే ఏ ప్రేమ గురించి చెప్తూ ఉన్నాడు ఇక్కడ? సహోదరులకు మనం ప్రాణము పెట్ట బద్ధమై ఉన్నాము అంటున్నాడు. మరి ఏమిటి అంటే ఇది ఆత్మరక్షణ గురించి చెప్పబడతా ఉంది. మరి ఒకనొక సందర్భంలో మరి పేతురు గారు మరి చెప్తున్న ఒక బలహీనుడైనటువంటి రోగితోటి, వెండి బంగారం మా వద్ద లేవు కానీ మా దగ్గర ఉన్నది మీకు ఇస్తాము, మరి ఏసునాము నేను నీకు స్వస్థత పడు. మరి వెండి బంగారంతో కాదు, మరి ఇక్కడ పోషణ నిమిత్తం, బీదల పోషణ నిమిత్తము నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడ్డకు నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం లేదు. మరి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపదలు ఉన్నా, అవి మొత్తం కూడా మరి ప్రేమ ఉండేవట్లేదా? ప్రేమ ఉంటేనే కదా చేస్తుంది, ప్రేమ ఉంటేనే కదా చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏ ప్రేమ గురించి చెప్తున్నాడంటే ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ గురించి చెప్తున్నాడు. ఆత్మ రక్షణ గురించి చెప్తున్నాడు. నీ ఆత్మకు రక్షణ కలగడానికి సువార్తను ప్రకటించాలి. నీ ఆ యొక్క ఆత్మను రక్షణలోకి నడవాలి అంటే శక్తి కలిగినటువంటి వాక్యాన్ని నువ్వు చెప్పాలి. మరి అందుకని ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అంటున్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మొదటి యోహాను పత్రికలో 3:14 మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే ఇందాక పౌలు గారు చెప్పిన సందర్భంలో బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడ్డకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. మరి అయితే ఇక్కడే ఉన్నాడు, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఏ ప్రేమ లేనివాడు అంటే సువార్తను ప్రకటించని వాడే. మరి రక్షణ కలగజేసేటువంటిది, మరి మనకు శక్తిని ఇచ్చేటువంటిది, జీవాన్ని ఇచ్చేటువంటిది, నిత్య నరకం నుండి నిత్య జీవంలో నడిపించేటువంటిది ఆ యొక్క సువార్తను కనుక ప్రకటించకపోతే వాడే ప్రేమ లేనివాడు అని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మనం యోగ్యులుగా ఉండాలంటే ఏం చేయాలి? మన విషయంలో కూడా దేవుని చిత్తము ఏమైనదో ఒకసారి తెలుసుకుందాం. మరి కొరంతీయులు రాసినటువంటి పత్రిక 1:27 కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించియు రక్తంను గురించియు అపరాధ్యను. మనము ఏదైతే వింటూ ఉన్నామో, ఏమిటి మనం ఏదైతే వింటున్నామో, ఏ వాక్యము మన ఆత్మలను నిత్య నాశనము వెళ్లకుండా తప్పించిందో ఆ సువార్తను ఇతరులకు ప్రకటించాలి. ఆత్మలను రక్షించేటువంటి శక్తిగల వాక్యమును మనము ప్రకటించాలి. ఆ ప్రకటించిన వాడే యోగ్యులుగా తీర్చబడతారు. మరి ఆ సువార్త ఏమిటంటే ఆయన యొక్క మరణాన్ని ప్రచురించమన్నాడు. నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రచురించాలి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభువు యేసుక్రీస్తు వారు అంటున్నాడు. మరి ఏమిటి ఆ మరణం గురించి అంటే మరి చెప్తున్నాడు కదా, లేఖనం ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు, లేఖనం ప్రకారం ఆయన చనిపోయాడు. మరి కొరంతీయుల రాసిన పత్రిక 15:1 మొదటి కొరంతీయులకు రాసినటువంటి పత్రిక 15:1-4 ఒక సువార్తన గురించి చెప్పబడతా ఉంది. మరి సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా
నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నారు. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నారు. ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందుతారు. ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందిన వారై ఉండరు. ఏంటి ఆ సువార్త అంటే నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదే దామనగా లేఖన ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను. లేఖన ప్రకారము మూడవ దినమున లేపబడెను. అంటే ఒక సహోదరుని ప్రేమించడం అంటే ఏంటి? మరి అతనిని మరణములో నుండి జీవములోనికి దాటించటము అంటే సువార్తను ప్రకటించడము. ఆ సువార్త వినడం వలన అతను రక్షణలోకి వస్తాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతారు, నమ్మన వారికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి ప్రియులారా, మరి సువార్తను ప్రకటించిన వారికి మాత్రమే యోగ్యులుగా తీర్చబడతారు. మరి ఇంకొకసారి చెప్తున్నాడు, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి అంటున్నాడు. మరి యూదా పత్రిక 22-23 వచనంలో సందేహపడు వారి మీద కనికరం చూపిడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్రత అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రం నొప్పుకొనక దానిని అసహించుకొని భయముతో కొందరిని పరిచించుడి. మరి ఎవరైతే సందేహపడుతూ ఉన్నారో వారిని ఏమన్నా అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అంటే ఈ రోజున సువార్తను ప్రకటించి రక్షించవలసిన బాధ్యత ఎవరి మధ్య ఎవరి మీద ఉన్నదంటే క్రైస్తవుల మీద ఉంది. ఎవరైతే ప్రభు యొక్క రక్తంలోను ప్రభు యొక్క శరీరంలోను మరి పాలు పంపులు పొందుకొనుచు ఉన్నాడు, అతని పైన తండ్రి అయినటువంటి దేవుడు ఈ యొక్క బాధ్యతను అప్పగించి ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు వారు నన్ను జ్ఞాపకం చేసుకుని, మరి పౌలు గారు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ యొక్క బోధలో, ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. మరి ఆ యొక్క రక్షించగలిగినటువంటి సువార్తను మరి ప్రకటించాలి. మరి యాకోబు పత్రికలో 5:19-20 నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యమును తొలగిపోయినప్పుడు మరి ఒకడు దాన్ని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునవలెను. చాలా మంది మేము సత్యంలోనే ఉన్నాము అనుకుంటూ ఉంటారు. వాళ్ళు చేస్తున్నటువంటి మరి అన్ని కూడా వాక్యానుసారమేనా అంటే వాక్యానుసారంగా చేసేటువంటి కాదు. వారు అసత్యంలో ఉంటారు. కానీ మరి అందుకని పోలుగారు ఇస్రాయేలందరూ కూడా రక్షణ పొందవాలని నా అభిలాష అంటున్నాడు. వారిని గురించి నేను సాక్ష్యం ఇస్తాను వారి యొక్క భక్తిని గురించి. అయితే వారి యొక్క భక్తి ఎలా ఉందన్నాడు, దేవుని జ్ఞానానుసారమైనది కాదు. అంటే నేటి కాలంలో కూడా అనేక మంది మరి ఎలా ఉన్నారంటే అసత్యంలో ఉంటున్నారు. మరి అసత్యంలో ఉన్నటువంటి వారిని ఏం చేయమంటున్నాడు, నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల అతనిని ఏం చేయాలి, మళ్ళా సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాడి తప్పు మార్గం నుండి మళ్ళించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపను కప్పివేయను అని తెలుసుకునవలను. మరి ఇంకొక చోట చెప్తున్నాడు, సాత్వికమైన మనుషు మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. సాత్వికమైనటువంటి మనస్సుతోటి, ఏదో పాట్లాడినట్టు కాదు, ఏదో అరిచినట్లు కాదు, ఏదో కేకలేసినట్లు కాదు, కానీ ఎట్లా చెప్పమంటున్నాడు, హేతువాడుకు ప్రతి వానికి కూడా ఎలా చెప్పమంటున్నాడు, సాత్వికంతో మరి చెప్పవలసినటువంటి బాధ్యత ఒక క్రైస్తవునికి ఉంది. మరి గల్తీ రాసిన పత్రిక చెప్తున్నాడు 6:1 సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని అనగా ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనుషుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావాలను. చాలా మంది మేము సత్యంలోనే ఉన్నాము అనుకుంటున్నారు, కానీ మరి అతడు సత్యంలో ఉన్నామో లేదో అనేటువంటి వాక్యం ద్వారాగా తేటపరచబడుతూ ఉంది. మరి వాక్యం ద్వారాగా అంటే వాక్యము పరిశుద్ధ గ్రంథము మరి ఏం చెబుతూ ఉందో ఆ క్రమంలో ఉంటే సత్యంలో ఉన్నట్టు. అందుకనే సత్యం నుండి తొలగిపోయిన వాడిని సత్యంలో తీసుకురమ్మంటున్నాడు. మరి అదేవిధంగా మరి సాత్వికమైన మనసుతోటి అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలి అని చెప్తున్నాడు. మరి కాబట్టి మరి అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయం 24-26
సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగొట్టకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాణిగురిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో. అంటే చాలామంది సాతాను బంధకాల్లో ఉంటున్నారు, మేము క్రైస్తవం అని చెప్పుకుంటూనే ఉన్నారు కానీ సత్యం నుండి తొలగిపోయినారు. అటువంటి వారికి ఏం చేయమంటాడంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగొట్టకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. మరి అటువంటి వారికి అందువల్ల సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాణి ఊళ్ళో నుండి తప్పించుకొని మేలుకొనరేమని ప్రభు యొక్క దాసుడు ఏం చేయాలి, అట్టి వారికి సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను. మరి ఈ విధముగా మరి దేవుడు మరి ఆయన కుమారుని యొక్క రక్తములో ఆ కుమారుని యొక్క శరీరంలో పాలుపంపులు పొందుకుంటూ ఉంటే మన పైన పెట్టిన బాధ్యత ఏమిటంటే ఆత్మలను రక్షించేటువంటి బాధ్యత. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చే వరకు కూడా ఆయన యొక్క మరణాన్ని ఆయన యొక్క సువార్తను మనము ప్రకటించే వారముగా ఉంటేనే మనము యోగ్యులుగా ఉంటాము. కాబట్టి పిల్లరా, ఇప్పటి వరకు మరి ఏదైనా కానీ సాతాను ఉరిలో ఉంటే ఒకవేళ ఈ సత్యాన్ని తెలుసుకోకుండా ఉండి నేడలా ఇది నిజము ఇది సత్యము అని తెలుసుకొని మరి మీ యొక్క మనసులను దేవుని వైపుకు మళ్లించమని ప్రేమపూర్వకంగా మరి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మరి అదే విధముగా మరి శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడండి అన్నాడు. ఏమన్నాడు అపొస్తలుడు పౌలు గారు కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో చదువుకొని ముగించుకుందాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుండలేదా, మనము విరుసు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము, రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము అంటూ ఇక్కడ స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. శరీర ప్రకారమైన ఇశ్రాయేలు చూడుడి బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. అంటే బలిపీఠం దగ్గర పనిచేస్తున్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే మరి బలి అర్పించిన వాటిని తినేటువంటి వారు బలిపీఠంలో పాలివారు అవుతారు, అక్కడ యాజకత్వం చేస్తూ ఉన్నారు. అదే విధముగా మనం కూడా క్రీస్తు యొక్క శరీరాన్ని తింటూ ఉన్నప్పుడు క్రీస్తు యొక్క రక్తమును మనము భుజిస్తూ ఉన్నప్పుడు ఏమిటంటే ఆ యొక్క సువార్తను ప్రకటించాలి, ఆయన యొక్క సువార్తను ఆయన యొక్క మరణాన్ని ప్రోత్సహించాలి. ఆయన వచ్చే వరకు ఆయన రెండవ రాకడ వరకు లేదా మనం ఈ శరీరంలో ఉన్నంత కాలము మరి క్రీస్తు యొక్క మరణాన్ని ప్రోత్సహించిన వారు ఎవరు అయోగ్యులుగా ఉంటారు, వారు మాత్రమే యోగ్యులుగా ఉంటారు. కాబట్టి పిల్లారా మరి ఈ విధముగా మరి యేసుక్రీస్తు యొక్క రక్తములో యేసుక్రీస్తు యొక్క శరీరంలో మరి మనం పాలు పంపులు పొందుకొనుచు ఉన్నాము అంటే మరి యోగ్యులమేనా లేక అయోగ్యులుగా ఉన్నామా? ఇప్పటి వరకు మిమ్మల్ని మీరే మరి ప్రశ్నించుకోండి, మీకు మీరే మనస్సాక్షిని మరి అడగండి. మరి ఇప్పటి వరకు మనం ఏం చేసాం? సువార్తను ప్రకటించామా? మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారం ఉంటున్నామా? ఆయన యొక్క సన్నిధిలో మరి యేసుక్రీస్తుని మన కొరకు ఎప్పుడో నియమించున్నాడు, తన ఎదుట నిర్దోషులుగా నిష్కళంకులుగా ఉండాలని ఆయన ఎప్పుడో జగత్తు పునాది వేయబడక ముందే ప్రభు యేసుక్రీస్తు వారు నియమించుకొని ఉన్నాడు. మరి ఆయన పాప శరీరాకారంతో ఈ లోకాన్ని పంపి ఉన్నాడు. ఆయనే పస్క బలి పసుపుగా మన కొరకు వధింపబడి ఉన్నాడు. మరి ఆ పస్క బలి పసుపును మనము మరి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన వచ్చే వరకు కూడా ఆయన మరణాన్ని ప్రశ్నించమంటున్నాడు. ఆయన మరణాన్ని ప్రశ్నించిన వారే యోగ్యులుగా ఉంటారని చెప్పేసి స్పష్టంగా తెలియపడుతుంది. కాబట్టి ఈ చెప్పినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో మరి ఫలింపజేయాలని కార్యసిద్ధి కలగజేయాలని తండ్రి అయినటువంటి దేవునికి మరి ప్రభు యేసుక్రీస్తు ద్వారాగా మరి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. చెప్పండి వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.